ఎర్రగొండపాలెం బీజేపీ కన్వీనర్గా సింగా ప్రసాద్కు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు సోము వీర్రాజు ఇచ్చిన సందర్భంగా దోర్నాల మండలం బీజేపీ అధ్యక్షులు సురవరం గండి వీరారెడ్డి అధ్యక్షతన సింగా ప్రసాద్కు ఘనంగా సన్మానించారు. ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తికి ఎర్రగొండపాలెం ఇన్‌చార్జికి ఇవ్వడం అనేది ఈ నింటియ నియోజకవర్గ ప్రజలకు ఎంతో సంతోషంగా ఉన్నది. ప్రాంతీయ పార్టీలు వేల కోట్లకు అధిపతులుగా ఉన్న నాయకుల్ని ఎన్నుకొనిస్తుంటే బీజేపీ పార్టీ ప్రజల నుంచి వచ్చిన నాయకుల్ని ముందుగా నడిపించడం లేదని బీజేపీ పార్టీ ఘనత అని కొనియాడారు. ఈరోజు అంటే ఈ దోర్నాల మండలంలో నాకు ఎర్రగొండపాలెం అసెంబ్లీ కన్వీనర్గా ఇచ్చిన సందర్భంగా ఈరోజు దోర్నాల్లో సన్మానించడం నాకు చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే మాది పెద్దబొమ్మలాపురం మార్మూల ప్రాంతమైన ఎంతో వెనకబడి ఉన్న మా గ్రామం నుంచి నిరుపేద కుటుంబంలో నుండి నేను వెళ్ళాను. పార్టీ నేను పోయిన కాడి నుంచి నన్ను ఎంతో గౌరవిస్తూ ఫస్ట్ స్టేట్ కౌన్సిల్ నెంబర్గా ఇచ్చింది. ఇంకా రకరకాల బాధ్యతలు ఇచ్చేసి నా చేత పార్టీ ఎంతో పనిచేస్తూ ఈరోజు మా మండల అధ్యక్షుల అందరి సహకారంతో జిల్లా అధ్యక్షుల సహకారంతో రాష్ట్ర నాయకులు ఈరోజు నాకు చాలా పెద్ద బాధ్యత అప్పచెప్పారు. ఈ బాధ్యతను తూచే తప్పకుండా ఏ ఆశయం కోసమైతే వాళ్ళు నాకు ఈ బాధ్యత ఇచ్చారో దాన్ని నేను నిర్వర్తించడం కోసం నిరంతరం నేను కృషి చేస్తాను. ఎందుకంటే ఈ నియోజకవర్గం ఏర్పడి 15 సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ లోకల్ అంటే ఈ ప్రాంతంలో ఉన్న వ్యక్తికి ఏ పార్టీ కూడా టికెట్ ఇచ్చేసి ప్రజల కోసం పనిచేయడం కోసం ఎవరిని ప్రోత్సహించలేదు. అది ఒక బీజేపీ పార్టీతోటే సాధ్యమైంది. అందుకోసం కాబట్టి మనం అందరం కూడా బీజేపీ పార్టీకి ఎల్లవేళలా కృషి చేసి దీన్ని మనం గెలిపించడం కోసం ఎంతో కృషి చేయాలనేసి మేము కోరుకుంటున్నాం. ఈరోజు 15 సంవత్సరాల వ్యవధి ఇంత జరిగినా కూడా వేల కోట్ల రూపాయలు ఈరోజు దేశానికి మన నియోజకవర్గానికి వస్తున్నా కూడా అవి మొత్తం కూడా దారిమలిస్తున్నారే తప్ప ఇక్కడ ఉన్న ప్రజలకు గుక్కడ మంచినీళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈరోజు గవర్నమెంట్లు ఉన్నాయి. అందుకోసం కాబట్టి మన బీజేపీ పార్టీ ఆలస్యం చేసేసి ఆ ప్రాంతము ప్రజా నాయకుడైతేనే వాళ్ళ సమస్యల్ని పరిష్కరిస్తాడు.